ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. 10 రూపాయల నోటు దొరికింది. ఎవరికి దొరికింది అది చెప్పబడలేదు. ఏమిటి దొరికిందో అదే చెప్పబడింది. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఏమిటి దొరికిందో చెప్పాను, ఎవరికి దొరికిందో చెప్పబడలేదు. ఆ చెప్పబడనప్పుడు ఎట్లా మాట్లాడాలి అని మనకు తెలియాలి. ఈ రెండు జాగాల్లోనూ మనకు తెలిసిపోయింది, నా వద్ద దానికి చెప్పేశాను, తాతగారు ఇచ్చారు అది చెప్పేశాను. కానీ ఇక్కడ తాతగారు లేరు, నేను లేను. ఆ రెండు లేనప్పుడు ఇలాంటి వాక్యం మనం ఎలా చెప్పుకోవాలి? మళ్ళీ అక్కడ వర్ణాత్మకమైన పదం ఒకటి ఉంది, 10 రూపాయలు కదా. ఇప్పుడు చూడండి, ఇది ఎలా చెప్పుకుంటాం? 10 రూపాయలు, రూపీస్, నోటు, అది ఇంగ్లీష్ పదమే కాబట్టి మనం ఇంగ్లీష్లో రాసుకున్నాం, నోటు, నోట్. దొరికింది, దొరికింది అనగానే మీకు ఫట్ 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 ఎన్నో వర్డ్స్ వచ్చేస్తాయి. గాట్, గాటెన్, గెట్, ఇవన్నీ ఒకటే, గెట్ గాట్ గాటెన్ దాంట్లో వచ్చేసింది పదం. ఇదే మనకి అక్కడ స్ట్రైక్ అవుతుంది, అది వాడకూడదు. దొరికింది అనగానే మనం ఏ పదం జ్ఞాపకం వస్తుంది? గెట్ గాట్ గాటెన్ అనే పదం మనకు వస్తుంది, జ్ఞాపకం వస్తుంది, అది రాయకూడదు. దాన్ని ఏంటి రాయాలి? ఫౌండ్ అని రాయాలి. లాస్ట్ అండ్ ఫౌండ్, ఫౌండ్ అంటే దొరికింది అని. ఇక్కడ అయితే వాక్యం అయిపోయిందా? 10 రూపీస్ నోట్ ఫౌండ్ అయిపోయింది, చాలామందికి అర్థమైపోయింది. కానీ ఆ వాక్యం చక్కగా ఉందా? వినేవాడికి కరెక్ట్ అనిపిస్తుందా? చెప్పే ఆయనకి కరెక్ట్ అనిపిస్తుందా? చెప్పే ఆయనకి కరెక్ట్ అనిపించలేదు, వినే ఆయనకి కరెక్ట్ అనిపించలేదు, కాబట్టి కరెక్ట్ కాదు. అయితే ఏమిటి కరెక్ట్ ఫామ్, హౌ టు, ఎలా చెప్పాలి? ఆ చెప్పినప్పుడు 10 రూపీస్ ఓకే, నోట్ ఈజ్ ఆల్సో ఓకే, ఫౌండ్ ఈజ్ ఆల్సో ఓకే ఇన్ ఇట్స్ ప్లేస్, కానీ ఏదో లోపించింది. అంటే ఏంటి లోపించింది? ఇక్కడ ఈ దొరకడం అనేది ఇప్పుడే దొరికితే ఈజ్, 10 రూపీస్ నోట్ ఈజ్ ఫౌండ్, ఇప్పుడే దొరికింది, నిన్న దొరికింది, వాజ్ ఫౌండ్, రైట్? అంటే 10 రూపీస్ నోట్ ఈజ్ ఫౌండ్, 10 రూపీస్ నోట్ వాజ్ ఫౌండ్. అట్లాగే మనం మళ్ళీ అక్కడ బికాజ్ ఎస్టర్డే ఈజ్ రిక్వైర్డ్, ఈ వాజ్ అన్నప్పుడు ఎప్పుడు మనం తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఒక టైం ఫ్యాక్టర్ అక్కడ ఇవ్వాలి, ఒక టైం స్లాట్, ఒక వర్డ్ టైంకి సంబంధించిన, అప్పుడు ఇస్తే ఆ వాక్యం సరిపోతుంది. 10 రూపీస్ నోట్ వాజ్ ఫౌండ్, అది ఎస్టర్డే, 2 డేస్ అగో తెలిసిపోయింది. అలాగా 10 రూపీస్ నోట్ ఈజ్ ఫౌండ్. ఇప్పుడు మొట్టమొదటి వాక్యం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే విధంగా మనం చదువుదాం. అందమైన బహుమతి ఇస్తాము. ఒక ప్రకటనలో నాకు ఇవాళ కనపడింది, అందమైన బహుమతి ఇస్తాము. ఇచ్చేవాళ్ళెవళ్ళు? ఇక్కడ చెప్పబడింది ఆ వాక్యంలోనూ లేదు, కానీ అక్కడ ఆ మూ అనే శబ్దంతోనూ మనం ఇక్కడ ఈ లోపించిన పదాన్ని మనం కనుక్కోవచ్చును. ఏంటి లోపించింది ఈ పదం ఇక్కడ? మేము అనే పదం లోపించింది. మేము అందమైన బహుమతి ఇస్తాము అని చెప్పుకున్నాం, రైట్? అంటే ఏంటి, మనం తెలుగులో మేము అనే పదాన్ని లోపించుకోవచ్చును, వదిలేయచ్చును. అదే ఇంగ్లీష్కి వెళ్ళేసరికి ఎట్లా ఉంటుంది? అదే ఇంగ్లీష్కి వెళ్ళేసరికి అందమైన, బ్యూటిఫుల్ బహుమతి, గిఫ్ట్ ఇస్తాము, ఆగిపోయాము. అక్కడ ఏమన్నాలో మనకు అర్థం కాలేదు, ముందుకు వెళ్ళాలి. బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తాము, ఎప్పుడు ఇస్తాము? ఫ్యూచర్లోను, వచ్చే టైంలోను, అంటే భవిష్యత్ కాలంలోను. ఆ భవిష్యత్ కాలం చెప్పుకున్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఏం పదం రాసుకుంటాము అని ఒకసారి చెప్పాను, అది విల్ అనే పదం వాడుకోవాలి. హూ విల్ గివ్? మేము. మేము అన్నదానికి వి అని ఇంగ్లీష్లో ఉంది, వయం, వి. వి విల్
ఏంటి? ఇస్తాము, గివ్. వీ విల్ గివ్ వాట్ బ్యూటిఫుల్ గిఫ్ట్. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ గిఫ్ట్ అన్నది. ఇక్కడ మనకి అందమైన బహుమతి ముందునుంది, అది తీసుకెళ్ళిపోయి ఇంగ్లీష్లో లాస్ట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు? ఆ పదాల తాలూకా ఎంపిక, దాని తాలూకా అది గుచ్చడం అనమాట. మనం దారం దండ చెప్పి మర్చిపోకూడదు మళ్ళాను. ఆ దండ గుచ్చుతున్నప్పుడు మనం ఏ పదం తర్వాత ఏ పదం గుచ్చాలి అని కూడా చూసుకోవాలి. ఇంగ్లీష్లో వేరు, తెలుగులో వేరు. అలాగే ఇక్కడ అందమైన బహుమతి ఇస్తాము అన్నప్పుడు మనం ఏంటి రాసుకున్నాము? ఆ లోపించిన పదాన్ని పట్టుకొచ్చుకున్నాము, వి అని. ఎప్పుడు ఇస్తాము? భవిష్యత్ కాలంలో ఇస్తాం కాబట్టి విల్లని తెచ్చుకోవాలి. ఇస్తాము, ఇచ్చేయలేదు, ఇవ్వబడలేదు, ఇచ్చేసాం కాదు, ఇప్పుడే ఇచ్చామని కాదు. మరి ఏంటైంది? ఫ్యూచర్లో ఇస్తాం, రేపో మాపో ఎప్పుడో ఇస్తాం, మీరు గెలుచుకున్నప్పుడు ఇస్తాం, రేపో మాపో మీరు గెలుచుకున్నప్పుడు ఇస్తాం. అది ఫ్యూచర్ కాబట్టి మనం ఇక్కడ విల్లని రాసుకొని దెన్ ఎవరు ఇస్తాము? మేము అంటే వీ కాబట్టి వీ పెట్టుకొని వీ విల్ వాట్ గివ్, వీ విల్ గివ్ అని పెట్టుకొని ఏంటి ఇస్తాం? వాట్ విల్ వీ గివ్? వీ గివ్ ఎ బ్యూటిఫుల్, ఏ పెట్టుకోవాలి? ఏమంటే బహుమతి అన్నది మనం ఏం చెప్పుకున్నాం ఇందాకలా, జాతి వాచకంలో ఉన్నది అంటే ప్రతి వాడికి చెందింది కాబట్టి దాన్ని ఎదుర్కొన్నా మనం ఒక నిర్దిష్టమైన సంఖ్యావాచక పదం పెట్టుకోవాలి. అంటే ఒకటి రెండు మూడు నాలుగు కాదు, మరి ఏమిటి? ఏ అండ్ ది అన్నదితో పెట్టుకోవాలి. ఇక్కడ ఏం పెట్టుకుంటాం? మనకు తెలుసు నా బహుమతి ఏంటో తెలియదు కాబట్టి ఏ అన్నది పెట్టుకుంటాం. తెలిసేదైతే ది అని పెట్టుకుంటాం. ది కార్, ది గిఫ్ట్ వీ నో వాట్ ఇట్ ఈస్ ది కార్, వి సే ది కార్ చెప్పేసుకున్నాం. కానీ అక్కడ బహుమతి ఏంటో తెలియదు కాబట్టి అక్కడ మనం ఏ అని పెట్టుకున్నాం. సో వీ విల్ గివ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఏ అన్నది ఒక నిర్దిష్టమైన మాట, బ్యూటిఫుల్ అన్నది వర్ణాత్మక మాట వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నిర్దిష్టమైన మాట ముందు, వర్ణాత్మకమైన మాట తర్వాత పెట్టుకోవాలి. ఏ స్వీట్ లెమన్, స్వీట్ అన్నది వర్ణాత్మకమైన మాట లెమన్కి, ఏ అన్నది నిర్దిష్టమైన మాట, అది ముందు పెట్టుకున్నాం. ఏ స్వీట్ లెమన్ అని చెప్పుకుంటాం. అంతేగాని స్వీట్ ఏ లెమన్ కానీ స్వీట్ లెమన్ ఏ అని కానీ పెట్టుకోకూడదు, చేయకూడదు, మాట్లాడకూడదు. అట్లాగా ఎవరికి అర్థం కాదు నువ్వేం చెప్పారో, రైట్? సో ఇక్కడ ఏంటైంది? ఇప్పుడు అందమైన బహుమతి ఇస్తాము అన్నప్పుడు వీ విల్ గివ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ అని రాసుకున్నాం, చక్కగా చదువుకున్నాం, చక్కగా అర్థమైంది. ఎదుర్కొన్నవాడు కూడా ఆహా ఏం మాట్లాడరా అనిపించింది. ఆ మాటల ఆట అన్నది అంత బ్యూటిఫుల్గా ఉండాలి. ఇంకా రెండో దానికి చూద్దాం. బాలుడు చక్కగా చదువుతున్నాడు. ఎట్లా చదువుతున్నాడు అంటే బాలుణ్ణి వర్ణించిందా ఈ చక్కగా అన్నమాట? లేదు, ఆ చదివే విధానాన్ని వర్ణిస్తోంది. అంటే ఒక పని జరుగుతున్న పనిని వర్ణించింది. అంటే ఇందాకనే చెప్పాను వర్ణన అన్నది రెండు ప్రకారాలు అని. ఒకటి వ్యక్తిగతమైన వర్ణన, రెండోది వ్యక్తి చేసే పనికి వర్ణన. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. వర్ణన రెండు ప్రకారాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తికి వర్ణిస్తాం. వ్యక్తి అంటే దాంట్లో పుట్టలు గుట్టలు మనుషులు పశువులు జాగాలు అన్నీ వచ్చేస్తాయి, అది వ్యక్తి. తర్వాత రెండోది ఏంటి? ఆ వ్యక్తి చేసే పని, ఆ పని తీరు ఎట్లా ఉంది. మనం తెలుగులో చెప్పుకుంటాం నీ పనితీరు నాకు నచ్చలేదురా అని. అంటే చేసే విధానం మనకు నచ్చలేదన్నమాట. ఎందుకు? అది బాగా చేయలేదు, చక్కగా చేయలేదు, నీట్గా చేయలేదు. చూసారా ఎన్ని పదాలు వస్తున్నాయి అక్కడ? ఇవన్నీ కూడాను మనకి పనిని వర్ణించే పదాలు. అలాగా ఇక్కడ మనం ఎలా చదువుతున్నాడు? చక్కగా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? శబ్దం చేస్తూ చదువుతున్నాడు, గట్టిగా చదువుతున్నాడు, మెల్లిగా చదువుతున్నాడు. చూడండి ఆ చదవడం అనేది ఎన్ని ప్రకారాలు వచ్చేసాయి అప్పుడను, టక్ 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 అని. మెల్లిగా చదువుతున్నాడు, మనసులో చదువుకుంటున్నాడు, గట్టిగా చదువుతున్నాడు, రైట్? ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? చక్కగా చదువుతున్నాడు అన్నాం. ఈ చక్కగా అన్నదానికి పదం ఏమిటి?
అని ఆలోచించాలి. గుడ్డను ఉపయోగించుకుందామా? కాదే, గుడ్డు అంటే మంచి, మంచిగా చదువుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ మంచిగా చదువుకోవడం ఉండదు, చక్కగా చదువుకోవడం అని ఉంటుంది. అయితే ఈ మంచికి చక్కకి రెండు పదాలు వేరే వేరే ఉన్నాయా? ఉన్నాయి. గుడ్ అన్నది ఎప్పుడు కూడాను వ్యక్తిని వర్ణించే మాట, వెల్ అన్నది ఎప్పుడు కూడాను పనిని వర్ణించే మాట. తేడా చూసారా? గుడ్ అన్నది ఎప్పుడు కూడాను మనిషిని వర్ణించే మాట. గుడ్ బాయ్, గుడ్ పప్పీ, ఎ గుడ్ ట్రీ, ఎ గుడ్ బుక్, ఎ గుడ్ ప్లేస్. లైక్వైజ్ వీఆర్ యూజింగ్ గుడ్ టు డిస్క్రైబ్ ది వర్డ్. కొంచెం చూసుకుంటే బాలుడు చక్కగా అన్నప్పుడు మనకి మంచిగా అని రాసుకోకూడదు, కాబట్టి చక్కగా రాశాను. మంచి అన్నప్పుడు గుడ్ అయిపోతుంది, చక్కగా అన్నప్పుడు వెల్ అవుతుంది. వెల్ సెడ్, చక్కగా చెప్పేవరా. వెల్ రెడ్, చక్కగా చదివేవరా. వెల్ డన్, చక్కగా చేసేవరా. చూసారా? ఆ వెల్ డన్, వెల్ రెడ్, వెల్ సెడ్ అన్నప్పుడు మనం వెల్ ఉపయోగించాం, గుడ్ సెడ్ అంటే అది ఏదో తిట్టులాగా అయిపోతుంది. విన్నారా ఎంత పెద్ద తప్పు మాట వచ్చేసిందో? రైట్. అలాగా మనం ఆ గుడ్ అనేది ఎక్కడ వాడుకోవాలి, వెల్ అనేది ఎక్కడ వాడుకోవాలి మనకు తెలియాలి డిఫరెన్స్. అందుకు ఈ పదాన్ని రాశాను, ఈ వాక్యాన్ని రాశాను. బాలుడు, ద బాయ్, చదువుతున్నాడు, ఈజ్ రీడింగ్. బాయ్ తర్వాత ఈజ్ రీడింగ్ వచ్చేయాలి. ద బాయ్ ఈజ్ రీడింగ్ హౌ? వెల్. ద బాయ్ ఈజ్ రీడింగ్ వెల్ అని మనం చెప్పుకుంటాం. అది పదం. ఇక్కడ ఉన్న చక్కగా అనేది ఆ కొసకెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఆ పదం అలా కొసకెళ్ళిపోతే, వర్ణాత్మక పదం కొసకెళ్ళిపోతే, అది మనం క్రియా విశేషణంగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడేంటి, ద బాయ్ రీడ్స్ వెల్ అని కానీ, ద బాయ్ ఈజ్ రీడింగ్ వెల్ అని కానీ మనం చెప్పుకోవాలి దీనికి, కదా. ఇప్పుడు ఇది చూద్దాం. దీంట్లో కూడా కొంచెం తమాషా ఉంది. ఏనుగు వడివడిగా పరిగెత్తెను, ఏనుగు వడివడిగా పరిగెట్టెను. ఈ వడివడిగా అన్నదానికి ఏమిటి పదము? ఏనుగు మనకు తెలుసు, ఎలిఫెంట్. పరిగెత్తెను, ర్యాన్, రన్, హ్యాజ్ రన్, ఈజ్ రన్నింగ్, ఇవన్నీ వాడేసుకుంటాం. కానీ ఆ వడివడిగా అన్నదానికి ఏమిటి? షల్ వి పుట్ ఫాస్ట్? ఆలోచించండి. వడివడిగా అన్నప్పుడు ఫాస్ట్ అని మనం ఉపయోగించగలమా? ఉపయోగించలేము. ఎందుకు? ది హార్స్ రన్స్ ఫాస్ట్. గుర్రం ఫాస్ట్గా పరిగెడుతుంది, దాన్నే మనం ఫాస్ట్ అంటాం, రైట్? ద డీర్ రన్స్ ఫాస్ట్, ది లెపర్డ్ రన్స్ ఫాస్ట్, ది టైగర్ రన్స్ ఫాస్ట్. అక్కడ ఫాస్ట్ పెట్టుకుంటాం. ఏనుక్కి పెట్టగలమా? ది ఎలిఫెంట్ రన్స్ ఫాస్ట్ ఫాస్టా? ఏమంటే వడివడిగా వచ్చింది కదా. నో, వడివడిగా అన్నప్పుడు ఒకటే మాట, క్విక్లీ. వడివడిగా అన్నప్పుడు ఒకటే మాట ఏంటది? క్విక్లీ. సో నౌ ది ఎలిఫెంట్ రన్స్ క్విక్లీ. క్విక్ క్విక్ కాదు, మళ్ళా చూడండి, నేను ఎందుకు ఒకటే మాట క్విక్లీ అని పెట్టేశాను, వడివడిగా అన్నది కలిపేశాను. వడివడిగా అన్నప్పుడు క్విక్లీ క్విక్లీ అని పెట్టకూడదు, ఒకటే క్విక్ వాడుకోవాలి, క్విక్ క్విక్ కాదు. సో ద ఎలిఫెంట్ రన్స్ క్విక్లీ అని చెప్పుకుంటాం. ఇవాళ చెప్పుకున్నాం ఏంటి? వర్ణాత్మకమైన పదాలు మనం చెప్పుకున్నాం, దాంతో మనం వాక్యాలు ఎట్లా సమకూరుస్తున్నాం, సమాహారం ఎట్లా చేస్తున్నాం అని చెప్పుకున్నాం, రైట్?